ఒకనకొకప్పుడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని మహాపురుషులు చెందోళ్ళలో ఉండేవారు. వారు కూర్చుంటే బాలాదేవత ఆయన చుట్టూ తిరుగుతుండేది. ఆయన చుట్టూ తిరుగుతుంటే గజ్జల చప్పుడు వినపడేది. ఆయన పడుకుంటే అక్కడ ఉన్నటువంటి గడప మీద గుమ్మం మీద ఆవిడ కూర్చునేది, కూర్చుని మాట్లాడుతుండేది. చాలా సందర్భాల్లో నేను చెందోలు వెళ్ళి ప్రత్యక్షంగా అవన్నీ చూసి వచ్చాను కూడా. ఒకప్పుడు ఆయన పడుకున్న పడక కుర్చీ ఉంది ఇప్పటికీ. ఆయన ఆ ద్వారం దగ్గర పడక కుర్చీలో పడుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటే శాస్త్రి గారిని చూడ్డానికి వచ్చినటువంటి ఒక ఆడావిడ, అమ్మ శాస్త్రి గారు ఉన్నారా అని అడిగింది. నేనే శాస్త్రిని అన్నారు ఆయన. అమ్మ పరాచికాలు వద్దమ్మా, శాస్త్రి గారు ఉన్నారా చెప్పండి అంది. నేనే శాస్త్రిని అన్నారు ఆయన. అమ్మ హాస్యం వద్దమ్మా, శాస్త్రి గారు ఉంటే చెప్పండి అమ్మా అంది. దిగ్గున ఆయన కుర్చీలోంచి లేచి, చెప్తే వినలేవా, నేనే శాస్త్రిని అని గట్టిగా అరిచి నించున్నారు. అప్పుడు ఆవిడ కళ్ళు నులుముకుంటే శాస్త్రి గారు కనపడ్డారు. అప్పటి వరకు ఆయనకి బదులు బాలాదేవి కనపడింది. అంత బాలోపాసన చేసిన మహాపురుషులు. వారి చుట్టూ ఎప్పుడూ వారి ఇంట్లో తిరుగుతుండేది అమ్మవారు. ఆఖరికి ఆయన శరీరం పడిపోయినప్పుడు ఆయన శరీరానికి అగ్నిహోత్ర సంస్కారం చేస్తే అప్పుడు ఆయన శరీరాన్ని విడిచిపెట్టి ఆ కట్టెల మీద కూర్చుని ఫోటోలో కూడా పడింది ఆవిడ. ఆ చిట్ట చివరి ఫోటోలో ఆ బాలాదేవి పడింది కూడా. అంతటి మహోపాసకుడు, మహానుభావుడు. అటువంటి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళారు. వెళ్ళి స్నానం చేస్తూ తల ముంచి సంకల్పం చెప్పి తల ముంచారు. నాకేమిస్తావు అని వినపడింది ఆడకంఠం. ఆయన మళ్ళీ ములిగారు. నాకేమిస్తావు శాస్త్రి అని వినపడింది. మూడో మాట ములిగారు. శాస్త్రి నాకేమిస్తావు అని వినపడింది. ఓ గంగమ్మ ఏమైనా ఇమ్మని అడుగుతోంది. అమ్మ కదూ, పరమ భాగవతోత్తములైన వాళ్ళు స్నానం చేస్తే గంగమ్మ ఇప్పటికీ పలుకుతుంది, నన్ను నమ్మండి. ఆయన స్నానం చేస్తే అడిగింది, ఏమివ్వాలని ఆలోచించి ఆయన చేతికి దర్భ ముడి ఉంది, ఉంగరం తీసేసి అమ్మ తీసుకొని ఇచ్చేశారు. ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయారు. తన విడిదికి వెళ్ళిపోయి ఒళ్ళు తుడుచుకుని పొడిబట్ట కట్టుకుని అనుష్ఠానం చేసుకుందామని కూర్చున్నారు. ఎదురుగుండా మళ్ళీ పూజా మందిరంలో ఆయన పూజ చేసుకుందాం అనుకున్న చోట దర్భల ఉంగరం ఉంది. అమ్మా నీకు దర్భల ఉంగరం ఇచ్చాను, తెచ్చి ఇచ్చేశామే అన్నారు. అనేటప్పటికీ ఆయన యొక్క పూజ చేసుకుందాం అనుకున్న చోటు నుంచి గంగమ్మ పలికింది, శాస్త్రి దర్భముడి ఉంగరం తీసి ఇవ్వచ్చా బ్రాహ్మణుడు, అది ఉంటే కదూ కర్మానుష్ఠానం. బ్రాహ్మణుడి కర్మానుష్ఠానానికి సాధనమైనటువంటి దర్భ ఉంగరాన్ని నేను తీసేసుకోవచ్చా? ఆడదాన్ని కదా, అమ్మని కదా, నాకు ఇష్టమైంది ఏమన్నా ఈ శాస్త్రి అంది. అమ్మ ఇస్తానమ్మా అని తన భార్యని పిలిచి, నీ మెళ్ళో గొలుసు ఇచ్చేవి అన్నారు. ఆవిడ తీసి గొలుసు ఇచ్చేశారు. అనుగ్రహించాడు ఈశ్వరుడు అండి. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు తెల్లవారితే శారదా నవరాత్రులు, బియ్యం గింజలేదు, ఏం చేయాలి? ఆయన కూర్చుని లలితామ్మవారి ముందు కూర్చుని ధ్యానం చేస్తున్నారు. రాత్రి ఎదురుగుండా రైస్ మిల్లు, మీరు ఇప్పటికీ వెళ్ళి చూడొచ్చు, ఎక్కడి నుంచో పెద్ద బండి వచ్చింది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఇల్లు ఎక్కడ అని, అదే ఇల్లు అన్నారు. ఆ రైస్ మిల్లు, ఈ బండిలో బియ్యం, పప్పులు, ఉప్పులు, మిరపకాయలు, చింతపండు అన్ని పంపించారు. ఎవరు పంపించారు? ఎవరో పంపించారు లేవయా, ఏదో ఊళ్ళో ఉన్నారు. శారదా నవరాత్రులకి ఆయన నిర్వహించడానికి కావలసిన సంబారాలన్నీ ఇచ్చారు. తలుపేసింది, రేపు పొద్దున్న కాస్త ఇచ్చేయండి, మీ బండి దింపేస్తాను, తొందరగా వెళ్ళిపోవాలని. ఇవి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు శారదా నవరాత్రులు చేయడానికే ఇచ్చారు, ఆయన కోసం కాదు, ఆయనకంటే ఆయన పుచ్చుకోరు, అందుకే ఇచ్చారని చెప్పండి, రేపు ఇచ్చేసేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు బండి వేసుకుని. ఎవరు పట్టుకొచ్చి ఇచ్చారు? అనుగ్రహించాడు ఈశ్వరుడు అండి. ఇప్పుడు ఏదో అప్పుడప్పుడు జైల్లో జయ
తప్పు అది మీ అంతర్జాతీయ స్పష్టంగా వేగం.